మాస్టర్ అన్న ట్యాగ్ ని మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు? హౌ యు ఆర్ ఫీలింగ్ దట్ ఫీలింగ్? అంటే మాస్టర్ కొన్ని కొన్ని సార్లు ఇబ్బందిగా ఉంటది. ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు, బికాస్ నేను చిన్న ఏజ్ బట్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మాస్టర్ మాస్టర్ అని పిలుస్తారు. అవి నాకు ఒక ఒక టైప్ ఉంటుంది అనమాట. పెద్ద డైరెక్టర్ గారు, పెద్ద డిఓపీ గారు, ఐ వర్క్ విత్ మధీ సార్, మన సాహో మూవీ కెమెరామెన్, ఆయన నా ఆయనతో వర్క్ చేసేటప్పుడు మాస్టర్ మాస్టర్ నాకు టైప్ సార్. యశ్వంత్ మిలన్ సార్ చాలు, ఏనో మాస్టర్. సో బట్ మరి తర్వాత చోటా సార్తో వర్క్ చేసిన చోటాకే నాయుడు సార్తో ఆయన కూడా మాస్టర్ అంటే ఒక్కొక్కసారి చాలా హ్యాపీ ఉంటుంది. బట్ సమ్టైమ్స్ ఐ ఫీల్ మాస్టర్ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు వీళ్ళని. బట్ మెయిన్గా ఎవరన్నా సీనియర్ అమ్మాయిలు పిలిస్తే ఒక మాస్టర్ అని పిలిస్తే మేడం యశ్వంత్ అని పిలవండి చాలు. సమంత గారు కూడా మాస్టర్ అని. బట్ గుడ్ దే దే రెస్పెక్ట్ ద ఏమంటారు పోస్ట్ని రెస్పెక్ట్ చేస్తారు, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ సమ్టైమ్స్ ఐ ఫీల్ దట్ బట్ ఓకే బికాస్ ఐఎమ్ అ మాస్టర్. నేను గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి, బికాస్ ఫస్ట్ సాంగే ఆ సాంగ్ రావడం ఇస్ మై లక్కీ. అండ్ దాన్ని అదే చెప్తారు లైఫ్లో అందరికీ ఒక ఆపర్చునిటీ వస్తుంది, బికాస్ ఐ వాజ్ వెయిటింగ్ ఏదైనా సాంగ్ రావాలి, ఏదైనా సాంగ్ రావాలి, వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి, విచ్ ఐ డిడ్ 100% ఆ సాంగ్కి. అండ్ డెఫినెట్గా పెద్ద పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఆ సాంగ్ నాతో పాటు ఇంకా ఐ థింక్ ట్రావెల్ అవుతూనే ఉంటుంది. ఒక 10-20 ఇయర్స్ అయినా కూడా ఏ సాంగ్ అంటే యూటర్న్ మాస్టర్ యూటర్న్ ఫస్ట్ సాంగ్ అని గుర్తుంటుంది. సో అలా అలా నాకు ఆ సాంగ్ చాలా పేరు తెచ్చింది. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ సాంగ్. బ్యాక్గ్రౌండ్లో అదే మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది చూస్తుంటే.